అభిమన్యుణ్ణి పక్కకి తోసేసి బలవంతంగా భీముడు గదాయుద్ధానికి సిద్ధపడ్డాడు శల్యునితో. ఇది అభిమన్యుని యొక్క ధర్మరక్షణాసక్తికి లభించిన పరమాత్మ సహాయం. నువ్వు ధర్మరక్షణ కోసం ఒంటరిగానైనా నిలబడితే తర్వాత 10 మంది నీ వెనకాలొస్తారు. లోకం ఎప్పుడు గొర్రెల మూక లాంటిది. లోకులు పలుగాకులు అంటే అర్థం అది. లోకం అలాగే ఉంటుంది. లోకం అజ్ఞానంలోనే ఉంటుంది. లోకం అజ్ఞానాన్నే సమర్థిస్తుంది. లోకం అవినీతినే సమర్థిస్తుంది. లోకం తాత్కాలిక ప్రయోజనాలే చూస్తుంది. అలా ఉండకపోతే అది లోకం కాదు, శ్లోకం అయ్యేది. ఆ లోకానికి శ్లోకాన్ని వినిపించవలసిన బాధ్యత మనది మిత్రమా. నిరుత్సాహపడకూడదు. ఎంత ఎండిపోయిన ఎడారిలోనైనా రోజుకో 10 విత్తనాలు మనం నాటితే, అలా 100 రోజులు నాటితే 1000 విత్తనాలలో 10 అయినా మొలకెత్తితే, అవి 10 మొక్కలై మానులై మహావృక్షాలైతే ఖచ్చితంగా ఆ ఎడారి తోట అవుతుంది. పోయిన పక్షులు తిరిగి వస్తాయి, రాని వర్షాలు మళ్ళీ కురుస్తాయి, మళ్ళీ అక్కడ ఒక సస్యశ్యామలమైన గ్రామం ఏర్పడుతుంది. ఇది భారతీయ తత్వం, భారత కథ మనకి తెలియజేస్తున్న విషయం. 11 అక్షోహిణుల సైన్యం ఉంది కదా అని 7 అక్షోహిణుల పాండవులు భయపడలేదు. భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభిలంబు దుర్యోధన గ్రీష్మాదిత్యపటు ప్రతాప విషరాకీర్ణంబు శస్త్రాస్త్రజాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు సైన్యము అని ఉత్తరుడు భయపడ్డాడేమో కానీ నిరుత్తరుడైన అర్జునుడు భయపడలేదు. అధర్మం మీద అర్జునుల్లా విజృంభించారు మనం. అధర్మానికి మద్దతు పెరిగింది, అవినీతికి మద్దతు పెరిగింది అంటే ధర్మపరుడు మరింత ఉత్సాహంగా పనిచేయాలి. అది సవాలుగా తీసుకోవాలి. ఆ సవాలు అభిమన్యుడు తీసుకున్నాడు. అధర్మానికి మద్దతు పెరిగింది. అక్కడ శల్యుడు ఏమిటి, ఆయన స్థాయి ఏమిటి, ఆయన దుర్యోధనుడు సమర్థించడం ఏమిటి, పైగా పాండవులకు సొంతంగా మేనమామయ్యండి, ఆ శల్యుడి మీద ఎదిరించడానికి మనం భయపడ్డం ఏమిటి. ఆయన అభిమన్యుడు సిద్ధపడితే అతనికి సాయంగా భీముడు వచ్చాడు. ఇప్పుడు చూడముచ్చటైంది. అందరకును చూడ వేడుక అయినది అని ఇప్పుడు చూడముచ్చటైంది. ఇది చూడాలంటే ఒక ఏదో ఓ ఆట చూడాలన్నా సమాన ఉజ్జీలు ఉండాలి. అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. షేన్ వారన్స్ గారు అటు నుంచి ఏదో ఆస్ట్రేలియా వైపు నుంచి ఎక్కడో ఆయన బంతి వేస్తుంటే, టెండూల్కర్ గారు బౌలింగ్ బ్యాటింగ్ చేస్తుంటే బాగుంటుంది కానీ, ఎవడో కొత్తగా వచ్చిన వాడు ఏదో బాల్ బంతి వేసడం టెండూల్కర్ కొట్టడం ఏముందండి. అందుకని భీమశల్యుల గదాయుద్ధం ఉంది, అది అందరికీ ఆకర్షణ అయి చూస్తున్నారు. ఇంకా యుద్ధం మానేశారు చుట్టుపక్కల వాళ్ళు గదా అన్యోన్య